హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఒకసారి చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్లో ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ టూ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ వల్ల ఈ నోటిఫికేషన్ లేట్ అయింది ఓకే సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం ఓవరాల్గా వేకెన్సీస్ వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి జనరల్ డ్యూటీ జీడీ నావిక్ జీడీ ఉంది నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ డీబీ ఉంది నెక్స్ట్ యాంత్రిక్ ఉంది సో త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి సో ఓవరాల్గా మనకి చూసుకుంటే కనుక ఎక్కువ పోస్టులు వచ్చేసి జీడీ ఉన్నాయి టూ సిక్స్టీ వేకెన్సీస్ జీడీ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ డీబీ పోస్టులు వచ్చేసి ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ మెకానికల్ పోస్టులు వచ్చేసి ట్వంటీ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రికల్ అంటే యాంత్రిక్లో ఈ త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట సో ఇవి మొత్తం ఓవరాల్గా ఫోర్ ఫార్టీ పోస్టులు ఉన్నాయి అన్నమాట ఓకే మొత్తము త్రీ ఫిఫ్టీ మొత్తం ఓవరాల్గా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి సో ఇదేంటంటే మొత్తము ఇండియా వైడ్గా మన ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకే కాకుండా ఇండియా వైడ్గా ఉంటుందన్నమాట ఓకే సార్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి మనకి చూడండి సెకండ్ జూలై నుండి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి మనము ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి సో ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కోస్ట్ గార్డ్ ఇది అనే ఒక సైట్ ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ సైట్లోకి వెళ్ళి మాత్రమే మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఓకేనా చూడండి సో సెకండ్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సిక్స్టీన్త్ జూలై వరకి అంటే ఓవరాల్గా ఒక పదిహేను రోజులు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు ఓకేనా గుర్తుపెట్టుకోండి సెకండ్ జూలై నుండి సిక్స్టీన్త్ జూలై వరకి సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డీబీకి వచ్చేసి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా సో దానికి కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఉండాలి విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరిగా ఒక సబ్జెక్ట్గా ఉండాలి అందులో అంటే ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ జీడీ పోస్టులకి అదే డీబీ పోస్టులకి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓకేనా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అదే నెక్స్ట్ మనకి యాంత్రిక్ పోస్టులు అయితే సో దానికి సంబంధించిన టెన్త్ క్లాస్ ఉండాలి సో నెక్స్ట్ దానికి సంబంధించిన డిప్లొమా ఉండాలి కంపల్సరిగా డిప్లొమా అయితే ఉండాలి అంటే మీరు ఏదే పోస్ట్కప్పుడు అయితే ఎలక్ట్రికల్ చేస్తున్నారా మెకానికల్ చేస్తున్నారా టెలికమ్యూనికేషన్ దేనికి చేస్తున్నారో అందులో కంపల్సరిగా డిప్లొమా అయితే కంపల్సరిగా ఉండాలి ఓకే రైట్ సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి సో మనకి ఏజ్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి సో అలా కన్ఫ్యూజ్ అయితే కనుక సో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ డేట్ల మధ్యలో ఉండాలి అంటే ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల నుండి థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల నాలుగు ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మాత్రమే ఉండాలి అంటే రెండు వేల ఒకటి ఉన్నా పర్లేదు రెండు వేల ఉన్నా పర్లేదు రెండు వేల మూడు ఉన్నా పర్లేదు ఓకేనా ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే డేటు మీరు పుట్టి ఉండాలి ఓకేనా జీడీకి అయితే జీడీకే నెక్స్ట్ డీబీకి అయితే ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో ఉండాలి ఓకే రైట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓకే సో అంటే ఇరవై రెండు ప్లస్ ఐదు ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ అప్లై చేయొచ్చు అదే ఓబీసీ అయితే మాత్రము త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అదే అన్ రిజర్వ్డ్ అయితే నో రిలాక్సేషన్ ఓకే సో మనకి పోస్టులు ఇంతకుముందు చూసాం కదా మొత్తం ఓ త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మొత్తం నాలుగు స్టేజ్లలో ఉంటుంది ఫోర్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో జీ డీబీ అయితే మాత్రం జస్ట్ స్టేజ్ వన్తోనే సెలెక్ట్ అయిపోతారు సో మనకి అది చూడండి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషను ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్లో జీడీ అయినా డీబీ అయినా ఈ యాంత్రిక అయినా ఏదైనా కూడా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించిన సిలబస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మొత్తం డీటెయిల్గా చెప్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అంటే వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది దాని తర్వాత ఒక సెవెన్ మినిట్స్లో రన్నింగ్ చేయాలి దాని తర్వాత స్క్వాట్ అప్స్ ఉంటాయి అంటే ఉతకక్పోతాయి కూర్చున్నాడం లేరు అవ్వడం ఓకే నెక్స్ట్ టెన్ పుష్ అప్స్ ఉంటాయి ఓకేనా సో టెన్ పులప్స్ కాదు పుష్ అప్స్ అంటే డిప్స్ అనమాట నెక్స్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ అన్ని వెరిఫికేషన్ చే వెరిఫికేషన్ చేస్తారు తర్వాత లాస్ట్లో మెడికల్ టెస్ట్ చేస్తారు అవన్నీ ఓకే అయిన తర్వాత మనకి ఫైనల్గా మే ఇక్కడ చిలకాకి పంపిస్తారు ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి చిలకలో ఉంటుంది ఓకే అక్కడనే మెడికల్ చేసి తీసేసుకుంటారు అనమాట ఓకే మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సీ డాక్ ఇన్ ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను డైరెక్ట్గా మీరు దాన్ని చూసేసి డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ ఓకే సో మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కంపల్సరిగా మీ దగ్గర ఉంచుకోండి అప్లై చేసేటప్పుడు నెక్స్ట్ టెన్త్ మేము కంపల్సరీగా ఉంచుకోండి నెక్స్ట్ స్కాన్ సిగ్నేచర్ స్కాన్ చేసిన సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ స్కాన్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ఒక ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డ్ ఉంచుకోండి బెటర్ నెక్స్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ది మార్క్ షీట్స్ కంపల్సరీగా ఉంచుకోండి సో ఇవన్నీ ఒక స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ మీ పేరెంట్ ఇది మీ ఫాదర్ది కానీ ఒక మీ మదర్ది కానీ సో ఇవన్నీ ఒక క్యాండిడేట్స్ మీ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి సో ఇవన్నీ కంపల్సరిగా దగ్గరగా పెట్టుకొని అప్లై చేయండి ఓకేనా రైట్ సో నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సిటీ మనకి మ్యాక్సిమం హైదరాబాద్లో అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి మన తెలంగాణ వాళ్ళకి సో ఇవి మనకి డీటెయిల్స్ మనకి మొత్తం ఓవరాల్గా ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హైట్ వచ్చేసి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి నూట యాభై ఏడు సెంటీమీటర్స్ కంపల్సరిగా ఉండాలి ఓకే చెస్ట్ వచ్చేసి కంపల్సరీగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి ఓకేనా సో ఇది మాత్రము కంపల్సరిగా ఉండాలి ఓకే బాడీ పైన ఎక్కడ కూడా ట్యాట్స్ ఉండకూడదు సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను అప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్